సిరిసిల్ల కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఒకనాడు ఇది ఉరిసిల్లగా పేరుగాంచింది గత పదిహేనేళ్లుగా కేటీఆర్ఏ ఇక్కనుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు ఆయనకు కూడా సిరిసిల్ల అంటే బోలుడు ప్రేమ ఉన్నట్లు మీడియాకి ఇచ్చే ఇంటర్వ్యూల ద్వారా తెలుస్తూ ఉంటుంది మరి అలాంటి సిరిసిల్లలో సమస్యలన్నీ పరిష్కారమయ్యాయా అయ్యాయా గడచిన తొమ్మిదేళ్లుగా సీఎం తర్వాత అంతటి పవర్ఫుల్ లీడర్గా పేరుగాంచిన కేటీఆర్ ఈ నియోజకవర్గానికి ఏం చేశారు ఆయన ఇచ్చిన ఏమిటి పరిష్కరించినవి ఏమిటో ఇప్పుడు చూద్దాం కే తెలంగాణ పురపాలక సమాచార సాంకేతిక శాఖ మంత్రి మంచి వక్త బాగా మాట్లాడతారు తండ్రి లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు తెలంగాణకు కాబోయే సీఎం గా ప్రొజెక్ట్ అవుతున్నారు ప్రతిపక్షాలపై విరుచుకు పడతారు అసెంబ్లీలో ప్రతిదీ లెక్కల వారీగా చెబుతారు ఈయన మాటలు వింటే అవునా ఇదే అసలు నిజం అనిపిస్తుంది అదే ఆయన చతురత ఫారెన్ రిటర్న్ కదా కొంచెం దబాయించే సెక్షన్ లో ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు ఈ మధ్య ఓ కొత్త సూత్రీకరణ తరచుగా చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం తెస్తున్నది అప్పులు కాదని భవిష్యత్తుకు పెట్టుబడి అని సమర్థించుకునే పని మొదలు పెట్టారు కాళేశ్వరాన్ని అప్పుల కుప్పగా చూస్తే ఎలా అంటారు ఏ అప్పునైనా భవిష్యత్తుకు పెట్టుబడిగా చూడమంటున్నారు నిజమే వ్యాపారం చేసే సంస్థలకు అప్పు పెట్టుబడి కావచ్చు కానీ ప్రభుత్వానికి అప్పు పెట్టుబడి ఎలా అవుతుంది అప్పులపై వడ్డీని ఏ లాభాలతో కడతారు ఎవరి నుంచి వసూలు చేసి కడతారు రింగ్ రోడ్డు టోల్ ట్యాక్స్ ని ప్రైవేటీకరించడాన్ని భూముల అమ్మకాన్ని సమర్థించుకుంటున్నారు వాటిని లాభదాయకమైన విషయాలుగా చెబుతున్నారు బంగారు తెలంగాణ వచ్చేసిందని ఇరుగు రాష్ట్రాలను పొరుగు రాష్ట్రాలను పోల్చి మరీ చెబుతూ ఉంటారు అంత బంగారు తెలంగాణనే సాధిస్తే ప్రభుత్వ భూములు అమ్ముకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందో చెబుతారా కేటీఆర్ అధికారంలోకి రాగానే అమలు చేస్తాం అన్న పథకాలు రేపో మాపో ఎన్నికలనగా ఎందుకు అమలు చేస్తున్నారో చెబుతారా కేటీఆర్ మీ మాటలు కోటలు దాటతాయి చేతలు గడప దాటలేవన్నది భూముల అమ్మకమే రుజువు చేస్తోంది అభివృద్ధి అంటే అద్భుతమైన రోడ్లు ఆకాశహర్మ్యాలే కాదు పేదవాడు చేయి చాచకుండా ఆత్మగౌరవంతో నాలుగు వేళ్లు లోపలికి పోయేలా బతకడం ఇందుకోసం ఏం చేశారో చెప్పండి చాలు ఇంకా ఎంతకాలం ఈ నేల విడిచి సాము చేయడాలు అప్పుల కుప్పగా మారినా బంగారు తెలంగాణనే అంటూ దేశం మొత్తం తెలంగాణ వంకే చూస్తోందంటూ ఎంతకాలం దబాయిస్తారు ఇంకో మాట కూడా అంటున్నారు ఈ మధ్య పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన పత్రికలు అని మీకు నచ్చకపోయినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు ఎలాగూ మీ అబద్ధాలు వల్ల వేయడానికి తానుల కొద్దీ ప్రచురించడానికి మీరన్నట్టు పెట్టుబడికి కట్టుకథలకి నమస్కారం పెట్టి మరీ ప్రచురించే మాధ్యమాలు ఉన్నాయి కదా మరో విషయం గడిచిన తొమ్మిదేళ్లుగా మీరే అధికారంలో ఉన్నారు పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా కలుపుకున్నారు మీరేం చేసినా ఎదుర్లేదు కానీ ఇంకా అప్పుడెప్పుడో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను తగనాడడం అంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్టే కదా సేమ్ కేంద్రంలో బీజేపీ కూడా మీ బాపతు వ్యవహారమే నడుపుతోంది మణిపూర్లో లో అల్లర్లాపండి మహాప్రభో అంటే కాంగ్రెస్ హయాంలో సిక్కుల గొడవ జరగలేదా అని ఎదురు ప్రశ్నిస్తోంది బహుశా అందుకేనేమో మీ రెండు పార్టీలకు ఏ టీం టీం అనే పేరు వస్తోంది కేటీఆర్ గురించి ఈ విషయాలన్నీ చెప్పకుండా ఆయన ప్రాతినిధ్యం వహించే సిరిసల గురించి చెప్పలేం ఓ మంత్రిగా ఆయన రాష్ట్ర స్థాయిలో చేస్తున్న వ్యవహారాలను చూశాం కదా మరి తన నియోజకవర్గానికి ఆయన ఏం చేశారు చేస్తున్నారో కూడా చూద్దాం మీ అందరితో నేను చేసే విజ్ఞప్తల్లా దయచేసి ఎన్నికలు రాగానే చెడగొట్టేటోళ్ళు విచ్చగొట్టేటోళ్ళు ఒక ఆయన వస్తాడు రాహుల్ గాంధీ ఆయన అంటాడు టీఆర్ఎస్ తో బీజేపీకి బీ టీమ్ అయి పోయి ఎలో జాకే ఎన్డీఏమే షామిల్ హో జాయింగే ఎలక్షన్ కే బాద్ కర్కే రాహుల్ గాంధీ ఏక అఫ్వాయి శురూ కర్దేతే బద్నామీ బద్నామీ చేసే కార్యక్రమం శురూ చేస్తాడు సిరిసిల్ల కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు సిరిసిల్ల గజ్వేల్ సిద్ధిపేట అభివృద్ధికి నమూనాలుగా చెబుతూ ఉంటారు ఈ మూడు నియోజకవర్గాలు అభివృద్ధి అయితే చాలా మిగిలిన నూట పదహారు నియోజకవర్గాల సంగతి ఏంటి అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి మరి నిజంగా సిరిసిల్ల అంత అభివృద్ధి చెందిందా ఈ నియోజకవర్గ సమస్యలన్నింటినీ కేసీఆర్ తీర్చేశారా అంటే అన్నీ కాదు అనే సమాధానమే వస్తుంది రెండు వేల తొమ్మిదిలో కేటీఆర్ సిరిసిల్ల నుంచి తొలిసారి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో గెలిచారు ఆ తర్వాత ఉప ఎన్నికల్లో బంపర్ మెజారిటీ సాధించారు ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు దాదాపు పదిహేనేళ్లుగా ఏళ్లుగా ఆయన సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారు రెండు వేల పదహారులో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా సిరిసిల్లను కూడా సీఎం తన వారసుడు కేటీఆర్ కోసం జిల్లాగా ప్రకటించారు అయితే కేటీఆర్ ఎక్కువగా సిద్దిపేట నియోజకవర్గంతో పోటీ పడుతూ ఉంటారు సిద్దిపేటలో ఏదుంటే సిరిసిల్లలోనూ అదే కావాలి అని కోరుకుంటారు కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత కట్టిన సిరిసిల్ల కలెక్టరేట్ గతంలో ఒక్క భారీ వర్షానికే నేట మునిగింది దీంతో కేటీఆర్ తీవ్ర విమర్శల పాలయ్యారు ఇదేనా సిరిసిల్ల అంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి ఆ తర్వాత కలెక్టరేట్ ప్రధాన రహదారిపై నీటి మళ్లింపు కోసం భారీ డ్రైనేజ్ నిర్మించాల్సి వచ్చింది వర్షాకాలంలో సిరిసిల్లలోని ప్రధాన రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తాయి ఇప్పటికీ కొన్ని కాలనీలు వర్షాకాలంలో నేట మునుగుతూనే ఉన్నాయి సిరిసిల్ల నడిబొడ్డున ఉండే పద్మానగర్ సంజీవయ్య నగర్ వెంకంపేట సర్దార్ నగర్ శాంతి నగర్ శ్రీనగర్ కాలనీ రాళ్లబావి ఏరియా పాత బస్టాండ్ చినుకు పడితే నేట మునిగిపోతుంటాయి సిరిసిల్ల నుంచి కరీంనగర్ వెళ్ళే ప్రధాన రహదారి కిలోమీటర్ మేర చెరువును మా సిరిసిల్ల పట్టణం సారు మా శాంతి నగర్ రెండో వార్డు మరి దయచేసి మరి మాది ఎవరు పట్టించుకుంటున్నారు ఎవరేం చేస్తలేరు దయచేసి కేటీఆర్ సార్ నమస్కరించుతున్నా జర మరి మాది ఏం పరిష్కరించారు ఏం చేస్తారో మాకు నీళ్ళు వాటర్ రాకుండా చేయండి జర దయచేసి మీకు పదివేల వందనాలు సామి కాలువ మాత్రం ఇక్కడ బంద్ అయిపోయింది సిరిసిల్లా ప్రశాంతంగా ఉన్నది అంటే మరి ఇక్కడ మేము ఇంట్లో పోనియా మాకు ఎట్లా మరి మేము ఎట్లా మేము చేసుకుంటే బ్రతకటవాళ్ళం మరి మేము ఏదో రెండు రూమ్లు వేసుకున్నాం కిరాయి ఉండకుండా మరి ఇప్పుడు మరి ఆ రెండు రూమ్లు కూడా ఇదైపోయినాయి మాకు ఆ ఇంట్లో ఉండరాలేదు మొత్తం బాసనలన్నీ ఇట్లా మీదకి పెట్టుకొని ఇంట్లోకి వాటర్ వచ్చింది మరి దయచేసి ఏం పరిష్కరించారో ఏం చేస్తారో జర జర మాకు ఇది వాటర్ రాకుండా చేయండి సిరిసిల్ల ప్రాంతం గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్నడూ లేని మేము పుట్టు మా పుట్టి పూర్వం నుంచి మేము చూస్తూ వస్తున్నాం ఎంతో ఇంతకంటే ఎంతో వర్షాభావ పరిస్థితుల్లో మరి ఎంతో వరదలు వచ్చినప్పటికీ శాంతినగర్ సిరిసిలకు ఆమ్లెట్ గ్రామంగా ఒకప్పుడు మరి పిలువబడేది అటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత వరదలు రానట్టి పరిస్థితి వచ్చిన ఒకటి రెండు రోజులలో ఆ రొడ్డాము ఆ పరిస్థితి నుంచి వెళ్ళిపోయిన నీళ్లు ఈరోజు కొత్త కొత్త మొత్తం ముంపు శాంతి నగర్ అంటేనే మొత్తం ముంపు ప్రాంతంగా ఏర్పడి మరే ఇక్కడ నుంచి కొత్త స్టాండ్ ప్రాంతం నుంచి నీళ్లు తీసుకొచ్చి మరి శాంతి నగర్ లో వదిలివేయడం సరైన డ్రైనేజీ నిర్మించకపోవడం ఉన్న నాళాలన్నీ కూడా కబ్జాకు గురవడం వల్ల మరి సిరిసిల్లలో సరైన పట్టణ ప్రణాళిక లేకపోవడం వలన మరి ఇక్కడ ఉన్న శాంతి నగర్లో నివసిస్తున్న పేద ప్రజలందరికీ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది సిరిసిల్ల నియోజకవర్గంలో కాళేశ్వరం తొమ్మిదవ ప్యాకేజ్ పనుల్లో భాగంగా మిడ్ మానేరు అప్పర్ మానేరు ప్రాజెక్టులు ఉన్నాయి మిడ్ మానేరు పూర్తయినా అప్పర్ మానేరును నింపే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది మిడ్ మానేర్ నుంచి మల్కపేట సింగ సముద్రం బతుల చెరువు ద్వారా అప్పర్ మానేరును నింపాలి ఏళ్లు గడుస్తున్నా మల్కపేట నుంచి అప్పర్ మానేరు వరకు పనులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి ప్రస్తుతం అప్పర్ మానేరుకు రంగనాయక సాగర్ నుంచి నీటిని వదిలి నింపుతున్నారు తొమ్మిదో ప్యాకేజీ పనులు పూర్తయితే నియోజకవర్గం మొత్తం పంటలకు నీరందే అవకాశం ఉంది ఊరంతా జాతకం చెప్పే బల్లి కుడిలో పడిందన్నట్టు నిత్యం చెబుతారు అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మికంగా లక్ష కోట్ల రూపాయలతో కడుతున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో ఏదైనా కానీ ఒక ప్రాజెక్ట్ ఒక ఫేజ్ అయిపోయిన తర్వాత ఒక ఫేజ్ నడుస్తుంది అదే మాదిరిగా ఇక్కడ తొమ్మిదో ప్యాకేజ్ పూర్తి కాకముందే పదవ ప్యాకేజ్ పదకొండో ప్యాకేజ్ కంప్లీట్ చేసినట్టు మనకు కనబడతా ఉంది మరి ఎందుకు ఈ రైతుల దగ్గర ఈ ల్యాండ్ యాక్వేషన్ జరిగినప్పటికీ కూడా సకాలంలో ఎందుకు ఈ నైన్త్ ప్యాకేజ్ యొక్క పనులు తొందరగా కావడం లేదో ఈ రాష్ట్ర మంత్రి అయినటువంటి కేటీ రామారావు గారు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతో మంది రైతులు ఇప్పుడు నష్టపోయే అవకాశం కనబడతా ఉంది వాళ్ళ యొక్క భూములన్నీ కూడా మీరు తీసుకున్నారు కదా మరి ఎందుకు ఇంత చెప్పి మేము సందర్భంగా అడుగుతా ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టు కు మిడ్ మానేరు గుండె లాంటిది ఈ మిడ్ మానేరు రిజర్వాయి కోసం సిరిసిల్ల నియోజకవర్గం నుంచి చింతల్తాన చీర్ల వంచ గోపాలరావు ప్రజలు భూములు ఇళ్ళు కోల్పోయారు వీరిలో చాలా మందికి ఇప్పటికీ పరిహారం రాలేదు పద్దెనిమిదేళ్లు నిండిన యువతి యువకులకు రెండు లక్షల రూపాయల హామీ ఇంకా నెరవేర్లేదు గతంలో నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టిస్తామని మాట ఇచ్చినా అదీ నెరవేర్లేదు భూములు కోల్పోయిన సమయంలోనే పరిహారం ఇచ్చి ఉంటే అదే డబ్బుతో వేరే చోట భూములు కొనేవారు కానీ ఆ ధరకిప్పుడు గుంట భూమి కూడా రావడం లేదు మిడ్మానేరు నిర్వాసితులకు కేటీఆర్ హరీష్ రావు ప్రత్యేకంగా ఇస్తామన్న లక్ష వేల పరిహారం ఇంకా ఊరిస్తూనే ఉంది ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి మంత్రి కేటీఆర్ గారు నిజవర్గమైన సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముంపు గ్రామ ముంపు గ్రామాలైన మాది చింతలటాన గ్రామం ఇవాళ ముంపులో ప్రతి సమస్య ఏ సమస్య అయినా మేము ఏ సమస్య లేదు అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్న లీడర్లు గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం మరి ఈనాడు చూసుకుంటే మా దగ్గర ఇలా యువకులు యువతి యువకులు రోడ్డు మీద పడి గంజాయికి అలవాటు పడ్డ పరిస్థితి మా అంద మనందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఉపాధి లేక ఇలా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇప్పటి వరకు ఒక రూపాయి లేక అదే యువతకు ఇలా పట్టాలు ఒక పట్టా ఇస్తా అని చెప్పి పట్టాలు ఇవ్వకపోవడం ఇలా యువత పెట్రోల్ పెట్రోల్ పోసుకొని పెట్రోల్ పోసుకొని మన ఒక పిల్లాడు ఆత్మహత్య చేసుకున్న సందర్భం కూడా ఉంది ముంపు గ్రామాలలో సిరిసిల్లలోని పవర్ లూమ్స్లలో పనిచేస్తున్న కార్మికులకు వర్కర్ టు ఓనర్ పథకాన్ని తెస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు ఐదేళ్ల కింద వర్కర్ టు ఓనర్ పథకాన్ని ప్రారంభించారు ఇప్పటిదాకా ఈ పథకం పూర్తి స్థాయి అమలుకు నోచుకోలేదు పవర్ లూమ్స్ కోసం నిర్మిస్తున్న షెడ్ల పనులు పూర్తి కాలేదు ఇక ఈ పథకానికి లబ్ధిదారుల ఎంపికే పూర్తవ్వలేదు సిరిసిల్ల నియోజకవర్గం కేటీఆర్ సొంత నియోజకవర్గంలో ఉపాధి కోసం పల్లెల నుంచి ఇక్కడికి ఉపాధి కోసం శిష్యులకు వచ్చిన పది సంవత్సరాల నుంచి ఆ పది గత పది సంవత్సరాల క్రితం కేటీఆర్ ఓనర్ టు వర్కర్ టు ఓనర్గా స్కీమ్ తీసుకొచ్చారు దానికి షెడ్లు తయారు చేసి సాంచరిస్తామన్నారు ఇప్పటి వరకు కూడా ఇస్తలేరు కాలయాపనం చేసుకుంటూ వర్కర్ను మళ్ళీ ఆకలి సాగులకే పంపించే ప్రయత్నం చేస్తున్నారు దీని వెంటనే స్పందించి ఈ ఆకలి సావులకు ఉపాధి కల్పించి వర్కర్ టు ఓనరు స్కీమ్ను తక్షణమే అమలు చేయాలని కోరుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ సమస్య కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలోనూ ఉంది కనీసం కట్టిన ఇళ్లను కూడా అర్హులకు ఇవ్వలేదు తంగలపల్లి మండలంలోని మండేపల్లిలో ఒకే చోట పదమూడు వందల ఇరవై ఇళ్లను నిర్మించారు పన్నెండు వందల అరవై ఇళ్లను సిరిసిల్ల పట్టణ వాసుల కోసం నిర్మించారు అయితే లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాకపోవడంతో మూడో వంతు ఇళ్లు ఖాళీగా ఉన్నాయి నిజానికి సిరిసిల్ల నియోజకవర్గానికి మొత్తం నాలుగు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ఇళ్లు మంజూరయ్యాయి అందులో మూడు వేల రెండు వందల పదిహేడు మాత్రమే పూర్తయ్యాయి ఇంకా పన్నెండు వందలకు పైగా ఇళ్లను నిర్మించాల్సి ఉంది పూర్తయిన మూడు వేల ఇళ్లలోనూ పద్దెనిమిది మాత్రమే పంపిణీ చేశారు కేటీఆర్ దృష్టి పెట్టుంటే లబ్ధిదారులందరికీ ఎప్పుడో ఇళ్ళు అంటున్నారు సిరిసిల్ల పట్టణానికి సంబంధించినటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే తీసుకుందో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పేదింటి పేదవారి కల సాకారం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక చెప్పింది అయినప్పటికీ ఈ సిరిసిల్ల పట్టణానికి మనకు వచ్చినట్టయితే మరి పదిహేడు ఏడు వేల మూడు వందల అరవై మూడు అప్లికేషన్లు వచ్చినాయి ఈ సిరిసిల్ల పట్టణానికి సంబంధించిన పేద బడుగు బలహీన వర్గాల ఇల్లు లేదని చెప్పేసి దరఖాస్తు పెట్టుకున్నారు అయినప్పటికీ అందులో పద్దెనిమిది వందల రెండు వేల ఏడు వందల అరవై ఏడు మందిని ఎంపిక చేసిళ్ళు ద పలు దపాలుగా సర్వేల ద్వారా ఎంపిక చేసినటువంటి సందర్భం ఎంపిక చేసిళ్ళు అందులో నుంచి డ్రాలు వెరిఫికేషన్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు పద్దెనిమిది వందల నాలుగు మంది ఏదైతే డ్రాలో పేర్లు వచ్చి ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళు పద్దెనిమిది వందల నాలుగు మంది ఆ పద్దెనిమిది వందల నాలుగు మందికి కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఇల్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఇంకా ఆరు వందల నాలుగు మందికి డ్రాలో పేరు వచ్చి కూడా మాకు ఇల్లు ఎప్పుడు వస్తుంది అసలు ఇల్లు వస్తుందా రాదా అనేటువంటి సందర్భంలో మొన్నటికి మొన్న గుండెపోటు వచ్చి చనిపోయినటువంటి సందర్భాలు కూడా సిరిసిల్ల పట్టణంలో ఉన్నాయి అయితే గడిచిన పదేళ్లుగా సిరిసిల్ల నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని జిల్లా బిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గ రూపురేఖలే మార్చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎలా ఉండింది పద్నాలుగు తర్వాత వారి నాయకత్వంలో ఒక గొప్ప ఆలోచన విధానంతో దూరదృష్టితోటి ఈ జిల్లాని రాష్ట్రంలోనే ఆధునికత పరంగా అభివృద్ధి పరంగా ఒక మోడల్ జిల్లాగా ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే ఒక గొప్ప బాధ్యత తీసుకొని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాని ప్రగతి రతచక్రాల మీద అభివృద్ధి అనే ఒక గొప్ప తీరాలకు చేర్చిన నాయకుడు కేటీ రామారావు గారు తన మాటలతో దూసుకుపోయే కేటీఆర్ సిరిసిల్లను అభివృద్ధి పథంలో నిలపాలంటే పెండింగ్ లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించడమే మార్గం తన నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడం ద్వారా తానేమిటో నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన పైనే ఉంటుందనడం సభవే కదా